Hi Andy, welcome to Shiva Parvathula YouTube channel. Iroju nenu maavadikaya pappu cheyabothunna. Oka cup pappu, oka medium size maavadikaya. Oka cup pappu cooker lesukoni baga rendu moodu saarlu gadukoni ardha ganta nanabettukovali. Ade cup toti moodu cupulu water. ఆయిల్ చిటికెడు పసుపు ఒక 12 పచ్చిమిర్చి ఇంతవరకు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే 3 ఇంచులు కుడుతుంది హైలో పెట్టుకుంటే 6 ఇంచులు కుడుతుంది మూడు ఇంచులు వచ్చిందండి పప్పు ఉడికిందని చూద్దాం కొద్దిగా మెత్తగా ఉడికింది ఇట్లా కొద్దిసేపు ఇట్లా మెత్తగా రుబ్బుకొని ఇక పోపు చేసుకుందాం పప్పులోకి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందామండి ఇలా ఒక స్పూన్నర ఆయిల్ వేసుకున్నాం ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం ఆయిల్ వేడైందండి ఒక స్పూన్ పోపు గిన్నెలు వేసుకున్నాం అన్నీ కలిపి గింజలు వేడైనాయి చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి రెండు ఎండుమిర్చి కచ్చితక్కదంచుకున్న ఒక 5-6 ఎల్లిపాయలు కరేపాకు కొత్తిమీర ఇంగువ ఇందాక పప్పుల 1/4 టీ స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఇందాక తురించిన మామిడికాయ గీసి కట్ చేసి పెట్టుకున్నా అవి వేసుకున్నాం ఇవి మంచిగా కలుపుకొని కొద్దిగా మగ్గినాక మూత పెట్టుకున్నాం మామిడికాయ ముక్కలు మగ్గిన చూద్దామండి పోపులా మంచిగా మామిడికాయ ముక్కలు మెత్తవడ్డాయి పప్పు పోసుకున్నాం ఇలా ఇప్పుడు కుక్కర్ లేచి ఉడికించుకున్నాం కదా పప్పు అది వేసుకున్నాం ఇప్పుడు పప్పు వేసుకున్నాం కదా ఒక 2 స్పూన్స్ చిన్న ఉప్పు వేసుకున్నాం కలుపుకున్నాం మంచిగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుందాం కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత చూద్దాం మామిడికాయ పప్పు మంచిగా రెడీ అయినా చూద్దామండి మంచిగా అయింది
నెక్స్ట్ అవాబ్ చేసి వేరే దాంట్లో తీసుకున్నాం. మామిడికాయ పప్పు రెడీ అయిందండి. మీరు కూడా ఇట్నే చేసుకోండి. అన్నంలోకైనా చపాతీలకైనా బాగుంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా శివపార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి.